నగర కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో నూతన రెవెన్యూ చట్టం అమలు సందర్భంగా నియోజకవర్గంలో 3000 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ఎమ్మెల్యే గోవల బాలరాజు ఆధ్వర్యంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు రైతులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ చేరుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు కూడా గుడ్డు కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లి బ్రతికేవారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని వర్గాల వారికి అభివృద్ధి పరిచే విధంగా పథకాలు రూపొందించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా భారతదేశంలో ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉమ్మడి పాలమూరు, కరువు జిల్లాగా ఉన్న పాలమూరును ఇవాళ సస్యశ్యామలమైందంటే ఆ ఘనత అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ దని కొనియాడారు. పంటలు ఏమంటే అనుకున్నాం, లారీలు వచ్చి చేయలేకడ ఆగే వరకు పరిచయం ఒడ్లు అంటున్నారు కానీ పైసలు వస్తావో రా అనుకున్నారు అందరు. వారం రోజుల తక్క 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 పైసలు పడుతుంటే అది ఇదేం రా, ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు అన్న అన్నారా. డెబ్బై ఏళ్ళ కొద్దీ మనం కట్టించుకుంటే కదా, మనం ఎట్లా ఉంటుంది? గిట్లా పక్క పైసలు ఉంటుంటే చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన తవాల, చిరిపోయిన చీర కట్టుకొని మన అక్కలు ఉంటుండ్రే. మూడు ఎకరాలు ఉన్నాయి కూడా మోతే మరి లేకుండా మీతో నిప్పుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. రెండు ఎద్దుల పని వేసుకొని, రెండు కొద్ది పిల్లలు, నాలుగు మేకపిల్లలు పెట్టుకొని, ఇంత కూరగాయలు ఇంత చీర వేసుకొని పడుతుంది. భూమి పండరాన్ని సాధిస్తే పంట మన చీరే పరిస్థితి లేకుండా కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టాలకు అవసరం ఏర్పడ్డది. ఈ చట్టాలు ఎప్పుడు ఏర్పడ్డాయి మనకు? మనకు స్వతంత్రం వచ్చే కంటే ముందు మనకు నిజాం ఉండే దేశమంతా ఇంగ్లీష్ వాళ్ళు ఉంది. నిజాం కాలంలో, ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో తయారైనటువంటి చట్టాలే, అదే చట్టాలు ఎనకటి నుంచి అవే వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఈ భూములు, రైతులు, రైతుల వ్యవహారాన్ని నడిపేటువంటి చట్టాలు 98, 160 ఉండే, దాన్ని మన రాష్ట్రం ఏర్పడినాక వాటిని తగ్గించి 98 కుదించినాం. ఈ 98లలో ఉన్న మొత్తం సారాంశం కలిపి ఏంటి అంటే ఒకదానికొకటి పొంతన ఉండదు, ఇట్లా విధానం ఉండేది. అంటే మొత్తం భూములుగా యజమాని ఆరాధన ఇచ్చి సర్కార్,